గతంలో మీకు గుర్తుండే ఉంటుంది ఒక రెండు మూడు నెలల క్రితం అనుకుంటా కామారెడ్డిలో ఇట్లాంటిది ఒక పంచాయతీ స్టార్ట్ అయింది రెసిడెన్షియల్ జోన్లని గ్రీన్ జోన్లని ఇండస్ట్రియల్ జోన్లుగా మార్చిన సందర్భంగా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మిత్రుడు మాజీ జడ్పీ చైర్మన్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రమణారెడ్డి గారు ఒక గొడవ ప్రారంభిస్తే అక్కడికి వెళ్లి కేసులు అయితే కూడా మేమందరం సంఘీభావం తెలిపి నిలబడి చివరికి మాస్టర్ ప్లాన్ ని రద్దు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించేంత వరదాకా పోరాటం జరిగింది అక్కడ ఆ ప్రకటనలు ఎందుకు వచ్చింది అంటే అందరూ సంఘీభావంగా ఉండి ఒకటే తాటి మీద ఉండి ఎంత కొట్లాడైనా ఎన్ని లాఠీలు ఎరిగినా ఎన్ని కేసులైనా ఎన్ని బ్యారికేడ్లు పెట్టినా ఎన్ని ముళ్ళ కంచెలు వేసినా బరాబరి మేము అనుకున్నది సాధిస్తామని రైతన్నలు వివిధ గ్రామాల ప్రజలు ఆడపిల్లలు కూడా అందరూ ముందుకొచ్చి ఆ పోరాటాన్ని కొనసాగించారు అదే రీతిలో మీ ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ అనేక ఉద్యమాలు జరిగినాయి జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడినటువంటి ఒక గడ్డ కొమరంబి మారసుల్ని అన్నటువంటి ఇట్లాంటి ఒక గడ్డ మీద ఒక మంచి పోరాటాన్ని అన్న మహేష్ అన్న ప్రారంభించిండు దాన్ని నెరవేర్చేంత వరదాకా కూడా మీరు ఈ పోరాటాన్ని కొనసాగించాలని మా నిర్మల్ జిల్లా ప్రజానికానికి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏం మాట్లాడినా మందబలం ఉందని మీరందరూ చూసే ఉంటారు అసెంబ్లీలో మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం మమ్మల్ని మాట్లాడనీయకపోయేటువంటి ప్రయత్నం మేం చేసిందే కరెక్ట్ అని చెప్పి యువరాజు చాలా డాంబికాలు పోతూ మాట్లాడుతూ ఉంటాడు చాలా సందర్భాల లోపల కేటీఆర్ బాడీ లాంగ్వేజ్ చూసినా కేటీఆర్ మాట్లాడేటువంటి విధానం చూసినా అహంకార పూరితమైనటువంటి భాష కనబడతా ఉంటుంది వాళ్ళంతా కడిగిన ముత్యాలని ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకులంతా చెడ్డోళ్ళని ఆయనకు మాత్రమే భాష మీద కొంచెం పట్టుందని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు మంత్రి కేటీఆర్ గారు నేను ఈ నిర్మల్ గడ్డ నుంచి కేటీఆర్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాను నిర్మల్ నుంచి మొదలుకొంటే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా ఈ జిల్లా మంత్రి గారు ఎన్ని భూముల జీవోలు మార్చిండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులు మార్చిన జీవోలు ఎన్ని గతంలో కమర్షియల్ గా ఉన్నటువంటి జోన్లని రెసిడెన్షియల్ గా లేదా ఇండస్ట్రియల్ గా ఉన్నటువంటి జోన్లని రెసిడెన్షియల్ గా కమర్షియల్ గా ఈ మంత్రి గారి కుటుంబ సభ్యులు మార్చిన జీవోలు ఎన్నో మీరు బయటికి తెస్తారా మంత్రి గారు లేదా మమ్మల్ని బయట పెట్టమంటారా అని చెప్పి ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఏముంటదన్నా జీవో మారిస్తే ఏమైతుంది ఏం కాదని ముచ్చట చెప్తాను నేను వస్తూ మీ ఊరు ఎంట్రన్స్ లోపల సోఫీ నగర్ అని ఒక ఫ్రెండ్ ఉండి అక్కడ చూపించినాడు అన్న ఇది చాలా రోజుల క్రితం ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా కోసం సేకరించిండ్రు అప్పుడు రైతుల దగ్గర లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి సోఫీ నగర్ లో ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే బాగా డెవలప్మెంట్ వస్తుంది ఒక్కొక్కరికి కొలువులు వస్తాయి ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పి మంచి మంచి భూములు ఊరికి ఎంట్రన్స్ లో నేషనల్ హైవే నుంచి నిర్మల్కి వస్తుంటే రోడ్ పక్కన ఉన్నటువంటి భూములు అన్నింటినీ పరిశ్రమలు వస్తాయనేటువంటి ఒక ఆచూ పెట్టి చాలా రోజుల క్రితం తీసుకున్నారు పాపం రైతన్నలు ఇష్టం ఉందా కష్టం ఉందా ప్రభుత్వం మొండి వైఖరికి ఎదిరించలేక ఆ రోజు మహేష్ రెడ్డి లాగా ఎవరు ధర్నా చేసేందుకు ముందుకు రాకపోతే తప్పనిసరి పరిస్థితులలో రైతన్నలు తమ భూములు ఇండస్ట్రియల్ జోన్ కి ఇచ్చింది తీసుకొని ఇరవై ఏళ్ళు అయింది ఎన్ని కంపెనీలు వచ్చినాయన్నా ఏరు మీద మనమే గెలుతుమి చెయ్యి మీద మనమే గెలుతుమి కారు మీద మనమే గెలుతుమి చాలా సార్లు మంత్రి పదవి కూడా చేస్తుంది తెచ్చిన కంపెనీలన్ని సోఫీ నగర్ లో వచ్చిన ఉద్యోగాలు ఎన్నో మీ మంత్రి చెప్పాలని మా మీడియా మిత్రులకన్నా చెప్పాలి మాకు చెప్పేందుకు ఎట్లాగో మంత్రి గారికి ఇష్టం ఉండదు మేము మాట్లాడే మాటలు వినడానికి కూడా వారికి ఇష్టం ఉండదు కానీ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది మా ఇంటెలిజెన్స్ మిత్రులు మా మీడియా మిత్రులు ఫేస్బుక్ లైవ్ లో ఎన్నో దగ్గర కూర్చొని చూస్తుంటారు అన్నదమ్ములంతా ఆ అన్నదమ్ములలో ఎవరు వచ్చినా సరే నేను ఇంకో రెండు మూడు గంటలు ఉంటా నిర్మల్ దాటకుండా సోఫీ నగర్ కి నేను ఒక్కనే వస్తా సోఫీ నగర్ లో మీరు కట్టిన కంపెనీలన్నీ ఇచ్చిన ఉద్యోగాలన్నీ చెప్పండి సుప్రీంకోర్టు అన్న ఇందాక అంజన్న మాట్లాడుతూ చెప్పిండు మా రఘునందన్ వకీలు మాకు న్యాయం జరుగుతుందని ఆశపడతా అని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏ అవసరం కోసమైతే భూమిని ప్రభుత్వం సేకరిస్తుందో ఆ పనిని అంటే ప్రాజెక్టు కోసం సేకరిస్తే ప్రాజెక్టు కట్టాలి పారిశ్రామీకరణ కోసం సేకరిస్తే పరిశ్రమలు స్థాపించాలి అట్లా చేయక ప్రభుత్వం దాన్ని ఇతర అవసరాలకి వాడుతున్నట్లయితే మొదటి ప్రయారిటీ ఆ భూమి ఇచ్చినటువంటి రైతులకే ఆ భూముల్ని తిరిగి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్ ఇచ్చింది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే సోఫీ నగర్ లో కంపెనీలు పెడతలేం సోఫీ నగర్ లో ఆ రోజు భూములు ఇచ్చిన రైతులందరూ మీరు కలెక్టర్ ఆఫీస్ కు రండి మీరు ప్రభుత్వానికి ఆ రోజు తీసుకున్నటువంటి డబ్బుల్ని వడ్డీతో మాది మాకి ఇంద్రి మీ భూములు మీకు ఇస్తామని చెప్పే తమ్ము ఇంద్రకరణ్ రెడ్డికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా సుప్రీంకోర్టు కదా చెప్పింది
మీరే కదా న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆ జడ్జిమెంట్ తప్పించుకొని ఒకసారి చదవండి. సోఫీ నగర్ లో కంపెనీలు పెట్టలేని పక్షంలో ఆ భూముల్ని ఏ రైతు దగ్గర నుంచి తీసుకున్నావో ఆ రైతుకి తిరిగి చెల్లించు, ఆ రైతుకి ఇచ్చిన నష్టపరిహారాన్ని రైతు తిరిగి నీకు చెల్లిస్తాడు. ఇలా మీరు చేస్తున్న దందా ఏంది, జోన్లను మారుస్తూ కంపెనీలకి భూములు అమ్ముతారు. ఎట్లా అమ్ముతారు, 8.5 ఎకరాలు కొంటాం, ఎన్ని కోట్లకు కొంటాము, 16 కోట్లకు కొంటాం, 2.5 ఎకరాలు అమ్ముతాం, ఎంతకు అమ్ముతాం, 21 కోట్లకి 25 కోట్లకు అమ్ముతాం. అంటే 8.5 కోట్లకి పెట్టిన మొత్తం పెట్టుబడిని కేవలం 2 ఎకరాలు అమ్ముతనే దానికంటే 4 కోట్లు ఎక్కువ తీసుకున్నారు మీరు. అంటే ఈ పైసలన్నీ ఎడిపోతున్నాయి, ఎడిపోతున్నాయి, వస్తాయి డిసెంబర్లో జనవరిలో మళ్ళీ మన దగ్గరికి వస్తాయి. ఏమొస్తున్నాయి జనవరిలో, ఎన్నొస్తున్నాయి జనవరిలో డిసెంబర్లో, ఎలక్షన్లు వస్తాయి, ఓటుకి 6 ఇస్తారంట, 6 కాకపోతే 10 ఇస్తారంట. అదృష్టవంతులు నిర్మలోళ్ళు, ఏం బాధపడకూడదు. చాలా రోజులుగా చేసి చేసి సంపాదించినాయి, సిలకు పెట్టుకున్నాయి, దవాఖానాలు ఎఫ్టీఎల్లో కట్టించిన దవాఖానాల పేరిట తీసుకున్న పైసలు చాలా వినబడ్డాయి. మీ పురపాలక సంఘంలో వస్తూ వస్తూ చూసుకుంటూ వస్తే వీటన్నింటి పట్ల నువ్వే కదా న్యాయశాఖ మంత్రివి. మేమందరం తప్పు మాట్లాడుతున్నాం కదా, బీజేపీలకు ఏం పని లేక దీక్ష చేస్తున్నారు కదా, నువ్వు నిజాయితీ పరుడివి కదా, న్యాయశాఖ మంత్రివి కదా, నీ ఇలాగనే ఏ అన్యాయం జరుగుతలేదు కదా, ఏ రైతుల భూములు నువ్వు లాక్కుంటలేవు కదా, ఈ మాటకు నువ్వు కట్టుబడి ఉంటే నీ మీద నువ్వే ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి ఇంద్రకరణ్ రెడ్డి గారు. ఎలక్షన్లకు ఇంకా 4 నెలలు ఉందో 6 నెలలు ఉందో పక్కన పెట్టు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక ఉత్తరం రాయి న్యాయశాఖ మంత్రిగా, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణను 3 నెలలలో జరపండి. నేను గాని నా కుటుంబ సభ్యులు గాని నిర్మల్ నుంచి మొదలుకొంటే గచ్చిగోలి రింగ్ రోడ్ దాకా ఏదైనా భూ కబ్జా చేస్తే అది తేల్చుబడి ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ అడిగే తమ్ము నీకుందో ఇంద్రకరణ్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నువ్వు వేసుకున్న తెల్ల బట్టలకు విలువ ఉంటే, ఆ తెల్ల బట్టల మీద నల్ల మచ్చలు లేకపోతే నువ్వు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు అడగాలని ఇంద్రకరణ్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అంత సచ్చీలం నువ్వే కదన్నా, ఏం చేయలేవు కదా, నీకేం మార్గం లేవు కదా, సిట్టింగ్ జడ్జి తోటి పెట్టి విచారణ. బీజేపీలు అంటే మంచి వాళ్ళు కాదు, కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, సిబిఐని ఈబిఐని తొలిస్తారు, మమ్మల్ని జైలుకు పట్టిస్తారు అనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తారు కదా. నువ్వే న్యాయశాఖ మంత్రివి, ఇదే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ చేత రేపు విచారణకు నువ్వు ఆదేశించి నీ సచ్చీలతను నిలుపుకోమని చెప్పి నేను ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఈ సందర్భంగా సవాలు విసురుతా ఉన్నాను.